హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రాశి పురుషులు ఆ విషయంలో చాలా స్మార్ట్. మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి ఒక లుక్ చేద్దాం. మామూలుగా ఏదైనా విషయం గురించి గాసిప్స్ చేయాలంటే అందులో ముందు మహిళలే ఎక్కువగా ఉంటారు. అయితే కాలంలో మార్పుల కారణంగా కొందరు పురుషులకు కూడా ఇలాంటి నైపుణ్యం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శృంగార సంబంధిత విషయాలు చాలామంది మగవారు ఘోరంత విషయాన్ని కొండంతగా మార్చి చెబుతూ ఉంటారట. ఇక వారి లవ్ స్టోరీస్ గురించి చెప్పేటప్పుడు వారికి అస్సలు హద్దులు అనేవి ఉండవట. కొందరు మగవారు శృంగార ఫాంటసీల గురించి తమ ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చి మరి తమ గురించి కథలు కథలుగా చెబుతూ తమ విషయాలను అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారట. సాధారణ సమయాల్లో బయటకు చెప్పకూడని విషయాలను కూడా అందరితో ప్రస్తావించడం వంటివి చేస్తూ ఉంటారట. ఇక అమ్మాయిలతో అయితే వారెవరికైనా నచ్చితే చాలు. వారి మనసును గెలుచుకునేంత వరకు లేదా వారిని ఆకట్టుకునేందుకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అసలు పట్టించుకోరట. ఇంతకీ అలాంటి పురుషులను ఎలా కనిపెట్టాలి, ఏ పురుషులకు అలాంటి లక్షణాలు ఉంటాయి అనేది జ్యోతిష శాస్త్రం తప్పకుండా సహాయపడుతుంది. మరి దీని ప్రకారం ఈ రాశి చక్రాల పురుషులంతా ఇలాంటి విషయాలు చాలా స్మార్ట్గా వ్యవహరిస్తూ ఉంటారట. ముందుగా మేష రాశి. ఈ రాశి పురుషులు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. వీరు కొత్త వ్యక్తులను కలవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు ఇతరులు ఏమి ఇష్టపడుతున్నారో, వారి చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇక శృంగార సంబంధాల విషయాల్లో వీరు మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. ఎందుకంటే వీరికి తమ భాగస్వాములను ఎలా లొంగ తీసుకోవాలో బాగా తెలుసు. అంతేకాదు వీరు ఎవరినైనా ఇష్టపడితే వారి కోసం అలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ఇష్టపడతారు. ఇక మిథున రాశి. ఈ రాశి పురుషులు మంచి మాటకారులు. వీరు ఇతరుల మనసులోకి చొచ్చుకెళ్లేందుకు సహజంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలను ఆకట్టుకునేందుకు కొన్ని చమత్కరమైన మాటలను మాట్లాడుతూ ఉంటారు. ఇక శృంగారం వంటి వ్యవహారాల్లో వీరు దూకుడుగా వ్యవహరించిపోయినప్పటికీ వీరు ఆ విషయంలో చాలా ఆసక్తితో ఉంటారు. ఇక సింహరాశి. ఈ రాశి చక్రం పురుషులు ఈ విషయంలో చాలా శ్రద్ధ గలవారు. వీరికి ఏ పనిని ఎలా ముగించాలో బాగా తెలుసు. వీరు అపారమైన విశ్వాసం మరియు ఆత్మగౌరవంతో జీవిస్తారు. ఇక శృంగార విషయానికి వస్తే వీరు చాలా ఆసక్తికరంగా వ్యవహరిస్తారు. తమ కోసం ఇతరులు బలవంతం చేసేలా ప్రవర్తిస్తారు. ఇందుకోసం వీరు ఎదుటివారితో ముందుగా ముచ్చట్లు ప్రారంభిస్తారు. అయితే వీరు చెప్పే మాటల్లో నిజాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక ధనుసు రాశి. ఈ రాశి పురుషులు ధైర్య సాహసాలు గలవారు. వీరు కొత్త ప్రదేశాలు మరియు దూర ప్రయాణాలు చేయడం వంటి వాటిని ఇష్టపడతారు. ఇక శృంగార కథల విషయానికి వస్తే వీరు శృంగారంలోనూ సాహసం చేయడానికి బాగా ఇష్టపడతారు. వీరు ఇతరులతో మాట్లాడే మాటల్లో కొంతవరకు నిజం ఉండొచ్చు. వీరి మాటల్లో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. ఇక కుంభరాశి. ఈ రాశి పురుషులకు మేధస్సు ఎక్కువగా ఉంటుంది. వీరు వాస్తవాలను ఆధారంగా చేసుకొని మాట్లాడతారు. అందుకే వీరి మాటలు ఇతరులకు ఎప్పటికీ ఆసక్తిని కలిగిస్తాయి. ఎందుకంటే వీరు చాలా లోతుగా మరియు ఆలోచించదగిన మాటలనే మాట్లాడతారు. ఈ రాశికి చెందిన పురుషులు చాలా స్వతంత్రంగా మరియు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. అందువల్ల వీరి కథలు చాలా వరకు స్వయం సిద్ధంగా కనిపిస్తాయి. అందుకే వీరు ఆ విషయంలో కూడా చాలా స్పీడ్గా వ్యవహరిస్తారు. ఇక మీనరాశి. ఈ రాశికి చెందిన పురుషులు సంబంధాల విషయంలో చాలా చురుకుగా వ్యవహరిస్తారు. అయితే వీరు అధిక ఉత్సాహంతో ఆ కార్యాలను పాల్గొనడం వల్ల కొన్నిసార్లు హాని జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీరు తమ మనసును ఎవరితోనైనా పోగొట్టుకునే అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి అహంకారం మరియు పక్షపాతం లేకుండా వారు ఉత్తమమైన కథలను వివరిస్తారు. వారికి కావాల్సింది సాధించుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ రాశుల వారు మరి ఈ విషయంలో ఎలా ఉంటారని మరి ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.